హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విహెచ్ వర్మ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది, కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది. సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను, అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 19/5/2022, సో మూల నక్షత్రం ఉదయం 9:32 దాకా నడుస్తుంది. సో 9:33 నుంచి పూర్వషాఢ నక్షత్రం నడుస్తుంది. 19/5/2022 గురువారం, మూల నక్షత్రం 9:32 దాకా నడుస్తుంది. సో 9:33 నుంచి పూర్వషాఢ నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా బహుళపక్షం నడుస్తుంది. సో ఇది ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్లు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఈరోజు వినయ కలర్స్, అదేవిధంగా లాసయ కలర్ చూద్దాం. ముందుగా వినయ కలర్ చూసినట్లయితే పసిమి కాకి డేగ, వినయ కలర్స్ పసిమి కాకి డేగ. సో ఫ్రెండ్స్, వినయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా లాసయ కలర్ చూసినట్లయితే నెమలి నల్ల కాకి, లాసై కలర్స్ నెమలి నల్ల కాకి. సో ఫ్రెండ్స్, నక్షత్రం బట్టి ఈ విధంగా నడుస్తున్నాయి. అదేవిధంగా మనకి రోజుకు వచ్చి 5 జాములు అనేవి నడుస్తాయి. సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, మొదటి జాము చూసినట్లయితే ఉదయం 6:08:26 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. మొదటి జాము ఉదయం 6:08:26 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. ఈ జాము ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు. మొదటి జాము ప్రకారం డేగ రాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జాము ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే ఉదయం 8:26 నుండి 10:48 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. రెండవ జాము ఉదయం 8:26 నుండి 10:48 దాకా ఈ జామ్ అనేది నడుస్తుంది. ఫ్రెండ్స్, ఈ జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, డేగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు. రెండవ జాము ప్రకారం కాకి రాజ్యం, కోడి భోజనం, డేగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, రెండవ జాము ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే ఉదయం 10:48 నుండి 1:12 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. మూడవ జాము ఉదయం 10:48 నుండి 1:12 దాకా ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, డేగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర, కోడి లాసు. మూడవ జామ్ ప్రకారం నెమలి రాజ్యం, డేగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్, మూడో జాము ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే 12:12 నుండి 3:36 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. నాలుగవ జాము 12:12 నుండి
3:36 దాకా ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్, 4వ జామ్ ప్రకారం పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్, 4వ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా 5వ జాము చూసినట్లయితే 5వ జాము మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 దాకా ఈ జామ్ అనేది నడుస్తుంది. 5వ జాము మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 దాకా ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ నిద్ర, కాకి లాసు. 5వ జామ్ ప్రకారం కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, 5వ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా మనకి జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. జాముల టైమింగ్ కరెక్ట్గా చూడండి. మొదటి జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము, 5వ జాము.